This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360 degree education. Namaskaram Guru Garu. Om Shri Mahaganadhipataye Namaha. Guru Garu, Amavasya. Asalu enti Guru Garu Amavasya? Amavasya anagane andaru bayapadipothuntaru. Oka ashubha dinanga bhavistaru. ఏ శుభకార్యం చేయొద్దు ఆ రోజు, ఎటువంటి పనులు మొదలు పెట్టొద్దు అంటుంటారు. అమావాస్య గురించి ఒకసారి వివరించండి. జీవితంలో ఎదగాలి, బాగుండాలి, క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనుకునేవారు అమావాస్యని చక్కగా ఎంతో యోగ్యకరమైన రోజుగా తీసుకుంటారు. ఎట్లా ఉంటే అట్లా. రేపటి సంగతి దేవుడు దగ్గరికి, ఇవాళ మనం తినేస్తున్నాం కదా, 10 మందిని మోసం చేస్తున్నాం, ఇవాళ మనం తినేస్తున్నాం అనుకునేటువంటి వాళ్ళు మాత్రం అమావాస్యని భయంగానే చూస్తారమ్మా. ఎందువల్లనంటే, ఇలా కడుపుకు అన్నం తింటున్నారా శుద్ధం తింటున్నారా తెలియదు నాకు. అమావాస్య తర్వాత వచ్చేటువంటిది మళ్ళీ పాడ్యమి, అంటే మాసం మొదలు, మాసం ప్రారంభం. మరి వీళ్ళందరూ 1వ తారీఖు అనగా నాకు నెల వచ్చిందంటారు, సిగ్గు ఎగ్గు ఉండాలి వీళ్ళకి కొంచెమైనా. అమావాస్య నుంచి మాసం ప్రారంభం అవుతుంది. మరి సిగ్గులేని వధవులందరూ కూడా అమావాస్య మాకు సంబంధం లేదు, 1వ తారీఖు మాకు సంబంధం ఉన్న వాళ్ళు ఉగాది నూతన సంవత్సరం ఎలా చేసుకుంటున్నారండి? సిగ్గుంటారు కదా కొంచెమైనా. మనమైతే చెయ్యం ఖచ్చితం. తమిళనాడుకి వెళ్ళండి, అమావాస్యని చాలా పండగగా చేసుకుంటారు వాళ్ళు. మనం పౌర్ణమింత ఎంత పండగ చేసుకుంటామో అమావాస్యని అంత పండగగా చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అమావాస్యతోటి చీకటి అనేటువంటిది వెళ్ళిపోయి శుభఘడియలు వస్తున్నాయి అని వాళ్ళు నమ్ముతారు. రెండు, సౌనమానాన్ని అనుసరించి, సూర్యుడు నడిచే విధానాన్ని అనుసరించి వాళ్ళు పంచాంగాలు రాస్తూ ఉంటారు. కాబట్టి ఆ సౌరమాన విధానంలో అమావాస్య చాలా గొప్పది మనం అనుకుంటాం. ఎందువల్లంటే ఇదంతా కూడా మన మీద రుద్దబడిందమ్మా, కేవలము కూడా రుద్దబడింది. ఎట్లా రుద్దబడింది? అమావాస్య అంటే చీకటిగా ఉంటుంది, ఏమీ ఉండదు, కాబట్టి భూత ప్రేత పిశాచాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ మాంత్రికులందరూ కూడా ఆ సమయంలోనే భూత ఆవాహనలు చేస్తూ ఉంటారు, చేతబళ్ళు చేస్తూ ఉంటారు, ఇవన్నీ మన మీదకి వచ్చేస్తూ ఉంటాయి అని చెప్పి ఏది చేసినా చీకట్లో కలిసిపోతుంది. ఆ ఒక్క విషయం గమనించట్లా. అమావాస్య రోజు నాడు మనం అటువంటివి ఏదైనా పట్టి పీడుస్తున్నప్పుడు దాని నుంచి బయట పడేందుకు మనం చేసుకుంటే అది మనకు ఉపయోగిస్తుంది. అంతేకాని అమావాస్య రోజు నాడు ప్రయోగం ఎవరు చేయరమ్మా. అమావాస్యకి 1-3 రోజులు ముందు నుంచి ప్రయోగాలు చేస్తారు, అమావాస్య రోజు ఆపేస్తారు. ఎందువల్ల అంటే అమావాస్య రోజు నాడు కూడా ప్రయోగం చేశారంటే వాళ్ళకి తిప్పి కొడుతుంది, కానీ వాళ్ళకి ఆ విషయం తెలుసు, కానీ ఆ విషయం బయటకు చెప్పరు. ఎందుకు చెప్పరు? వాళ్ళకి భుక్తి పోతుంది కదా. కాబట్టి అమావాస్య చాలా గొప్పదమ్మా, మనం భయపడుతూ ఉంటాం. శ్రీకృష్ణ పరమాత్మ భారత యుద్ధం గురించి మీకు తెలుసు కదా. మరి ఆ భారత యుద్ధం అనేటువంటిది అమావాస్య రోజు నాడు ఆయన ముహూర్తం పెట్టారు. యుద్ధం గెలవాలనే కదా, ఎంతకన్నా గొప్ప వాళ్ళమ్మా మనం, దాన్ని కాదని ఎంత అంటే 18 అక్షౌహిణీల సేనని మొత్తం అంతా నిర్వీర్యం చేసి పాండవులు గెలుస్తారు, యుద్ధం గెలుస్తుందని ముహూర్తం అనేటువంటిది అమావాస్య రోజు నాడు ఆయన విజయాన్ని కాంక్షించి ముహూర్తం పెట్టారు ప్రారంభానికి. అమావాస్య పనికిరాదు అని చెప్పడానికి మనం అంతకన్నా పెద్ద సిద్ధాంతులమా? అంతకన్నా విషయ పరిజ్ఞానం ఉందా? కాకపోతే మన గొప్పతనం బయటికి తెలియాలంటే మనం ఏదో ఒకటి ప్రత్యేకంగా సృష్టించాలి. కాబట్టి ఆషాఢ అమావాస్య ఎట్లా, శ్రావణ అమావాస్య ఎట్లా, కొన్ని కొన్ని ఉంటాయి. అది వచ్చినప్పుడు ఆ మాసంలో, ఆ మాసాంతరితంలో వచ్చేటువంటి కాస్త మంగళవారాలు కానీ ఆదివారాలు కానీ వచ్చే నక్షత్రాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కొన్ని అమావాస్యలకి దుష్ప్రభావ స్థితి ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది అంటే, ప్రయోగాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ వీళ్ళు చేసేటువంటి ప్రయోగానికి సంబంధించిన కూడా 4 రోడ్ల కొండలీలు ఉంటాయి, అక్కడ పడేస్తారు. ఈ అమావాస్య సమయంలో వీళ్ళందరూ కూడా ప్రయాణాలు చేస్తున్నప్పుడు అవి దాటవలసి ఉంటుంది, అవి దాటవలసి ఉంటుంది. ఎవరైతే బలహీనులు ఉంటారో, ఎవరు బలహీనతతో ఎవరు ఉంటారు? బలహీనులు అంటే బలం లేని వాళ్ళు కదండి, భయంతో మా అమావాస్య మనం వెళ్తున్నాము, మనకి పిశాచం పడుతుంది, దయ్యం పడుతుంది అని ఒక భయంతో ఉంటూ ఉంటారు. ఆ భయంతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ప్రభావం మొత్తం వాళ్ళది ఆపాదించేస్తుంది, కనుక వాళ్ళు ఆ రోజు నుంచి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంతే తప్ప అమావాస్య అందరికీ మంచి చేసేటువంటిది తప్ప ఎవరికీ కూడా ఏ సమయంలోనూ కూడా ఏమాత్రము కీడు అనేటువంటిది చెయ్యదు. మన మనస్సు అనేటువంటిది ఎప్పుడూ కీడు శంకిస్తూనే నెగిటివ్గా ఉంటుంది, కాబట్టి మనకు అది అత్యంత ప్రమాదరహిత ప్రమాదకరమైన అమావాస్యగా మనకు కనిపిస్తుంది. మరి మనము మనుషులమేగా, తమిళనాడు వాళ్ళు మనుషులేగా, అంటే వాళ్ళు ఏమైనా దేవతలా, వాళ్ళకన్నా మంత్రాలు వచ్చా, బాంబిష్ అంటారా? కాదు కదమ్మా. మరి వాళ్ళు అమావాస్య రోజున అద్భుతంగా
దైవారాధన చేసుకుంటూ ఉంటారు. మనం ఎందుకు చేయము? భయం, కేవలం భయం. ఆ భయాన్ని నువ్వు విడిచేసావనుకో జీవితం బాగుంటుంది. ఆ భయం విడవకపోతే జన్మాంతము కూడా నువ్వు కష్టపడటమే. దీనికి ఒక చిన్న కథ చెప్పాలనిపిస్తున్నాను, చెప్పంటారా? చెప్పండి గురు. వద్దా? చెప్పండి గురు. ఒకళ్ళు ఇల్లు ఒక కొండ మీద ఉంది. ఆ ఇంటికి ఎవరో ఒక పెద్ద ఆయన వెళ్ళాడు. ఆ ఇంటి ఇల్లాలు సంధ్యా సమయం అవుతుంది. ఆ సంధ్యా సమయం అవుతున్న సమయంలో సరే ఇంట్లో దీపాలు అన్నీ పెట్టుకుందాము, ఒక 5 నిమిషాలు ఆగి అని చెప్పి ఏదో కుట్టుకుంటుంది. నిన్న మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు సాయంత్రం 7:30 వరకు కూడా చీకటి పడల. అలా ఈ కుట్టుకునే సమయంలో చీకటి పడిపోయింది. అక్కడేమో పాపం అంటే ఒక్కొక్కసారి 5:30కి చీకటి పడిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి 7:30 అయినప్పటికీ కూడా శీతాకాలం పొద్దుకుంటుంటారు, అట్లా చీకటి పడుతూ ఉండదు. ఆ రకంగా వాడు కుట్టుకుంటుంది, ఒక 5 నిమిషాల ముందు చీకటి పడిపోయింది. సరే అదే సమయంలో కరెంటు పోయింది. ఇవి దీపం వెలిగిద్దాం అనుకుంది పాపం, ఈ లోపే కరెంటు కూడా పోయింది. ఆ సూది అవన్నీ అక్కడ పెట్టి దీపం వెలిగిద్దాం లోపలికి వెళ్తుంటే, అమ్మ అక్కడ తేలి చూశారమ్మా అన్నాడు ఆ ఇంటికి వచ్చిన పెద్ద మనిషి. ఏంది ఆడుతూ పాడుతూ ఆట పట్టిద్దాము అని. ఆ ఇంట్లోకి ఏది రాదు, ఆవిడికి కూడా తెలుసు, ఆట పట్టిద్దామని చెప్పి అన్నారు. సరే ఆవిడ కంగారు ఎక్కడో ఏదో ఉందేమో అని కంగారుతో దీపం తీసుకొచ్చింది. ఈయన ఈ పేపర్ చదువుతూనో ఏదో ఉంటుంది, అంతకుముందు ఆ పేపర్లో మూసేసినప్పుడు ఆ గాలికి వచ్చేట్టుగా ఆ ఒక్క సూది కింద పడింది. ఇప్పుడు దీపం వెలిగించి ఆ టేబుల్ మీద పెట్టింది. ఆ పెట్టడానికి వచ్చినప్పుడు అదే సూది ఆవిడ కాలికి గుచ్చుకుంది. వెంటనే కాలు విదిలించింది. విదిలించడం కాలికి ఏం కనిపిస్తుంది? రక్తం కనిపిస్తుంది. సూది ఉంటుంది కదా, మరి వెళ్ళిపోతుంది, రక్తం కనిపిస్తుంది. ఇంతకుముందు ఆయన ఏమన్నాడు? అక్కడ తేలుంచింది అన్నాడు. అవి మెంటల్గా ఆవిడకి ఏం ఫిక్స్ అవుతారు? తేలు కుట్టేసింది. ఒక్క క్షణం తేలు వచ్చిందమ్మా అని అవతల వ్యక్తి చెప్పాడంటే వాడు అక్కడ కూర్చుంటాడు, అసలు దాన్ని చంపడానికనో అక్కడి నుంచి పారిపోవడమో ఏదో చేస్తాడు, లేదంటే కాలు పైకి ఎత్తి కూర్చుంటాడు, వామ్మ వామ్మ అనుకుంటాం, ఆ లైట్ వెళ్ళకి అరుస్తూ ఉంటాడు. తేలు ఉందమ్మా అని చెప్పి సైలెంట్గా ఎత్తి కూర్చోడు కదా. ఆ చిన్న సెన్స్ ముందు మనకు రావాలి. ఆ చిన్న ఆలోచన రాకపోవడం వల్ల ఏమైంది, ఇవి తేలు కుట్టిందనుకొని ప్రాణం పోయే స్టేజ్ వరకు ఆవిడ వెళ్ళింది. గుచ్చుకుంది ఏంటి? సూది. కనుక ఈ అమావాస్యానంగానే ఈ తేలు సూది లాంటి ఒక కథలాగా మనం తయారైపోయామమ్మా నెగిటివ్గా. కాబట్టి అది వచ్చినప్పుడు ఏదో మనకు వచ్చేస్తుంది, మనకి ఏదో వచ్చేస్తుంది, మనకి ఏమీ రాదు. ఆ భయం ఉంది చూసారా, ఎక్కడో దారిని పోయి దరిద్రాన్ని కూడా అలాకి వస్తుంది అది. ఆ భయం అనేటువంటిది ఆ ఎక్కడో ఉండేటువంటి దాని అన్నింటి కూడా అలా తీసుకొచ్చి మన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టుగా ఆ భయంతో లేనిపోయినటువంటి ఇబ్బందులను మొత్తం కూడా మనం తీసుకొచ్చి దగ్గర పెట్టుకొని అమావాస్య నన్ను ఇబ్బంది పెట్టేసింది, నిన్నేం ఇబ్బంది పెట్టింది, ఇంతమందికి అన్నం పెట్టిన అమావాస్య నేను ఒక్కనే ఇబ్బంది పెట్టిందా? ఏ అమావాస్యకు నేనంటే గొడవ, నేనంటే పడదా, తగాదా ఉందా నీకు అమావాస్యగా ఉన్నా ఏ జన్మలోనా? కాదు కదా, అంటే నీ మీద నీకు నమ్మకం లేదు, నీ మీద నీకు భయం. కాబట్టి ఆ భయం ఏం చేసిందంటే మనిషిని చిత్రవధ చేసింది. కాబట్టి అమావాస్య ఎప్పుడూ మంచిదేనమ్మా. దైవ కార్యక్రమాలు అనేటువంటిది అమావాస్య రోజు నాడు చేశామంటే 1 to 10 రెట్లు వృద్ధి వస్తుంది. అలానే మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, ఏదో ఎవరో మన మీద ఏదో ప్రయోగాలు చేశారనేటువంటి భయం ఉన్నప్పుడు ఆ అమావాస్య రోజులో కనుక దానికి నిర్వీర్యం కోసం ఏదైనా చేస్తే ఇమీడియట్లీగా రిలీఫ్ వచ్చేస్తుంది మనకు. అంత గొప్పది అమావాస్య. కానీ కేవలం కూడా చిత్రీకరణ ఎలా ఉంది అంటే అమావాస్య అంటే పెద్ద భూతం, పూర్ణం అంటే మహాయోగం అని పెట్టాం. ఏ తిథి భూతం కాదు, అలానే ఏ తిథి పౌర్ణమి కాదు, ఏ తిథికి ఉండేటువంటి విధానం ఆ తిథికే ఉంటుంది. కాబట్టి అమావాస్య అనగానే నువ్వు భయపడుతున్నావంటే నీలో అమావాస్య ద్వారా వచ్చేటువంటి భయం పొంచి ఉంది. కాబట్టి ఆ భయం నువ్వు 10 మందికి ఇస్తున్నావు అంతే తప్పితే అమావాస్య కిందటి నెల వచ్చింది, నేను బాగానే ఉన్నా కదా, ఈ నెల వచ్చింది, వచ్చే నెల కూడా వస్తుంది, దాంట్లో ఏముంది? అసలు అమావాస్య అంటే ప్రధానం ఏంటంటే మాసం మారుతుంది. 31 తారీఖు భయపడుతున్నారా? భయపడుతున్నారు. ఎందుకు తెలుసా? 31 తారీఖు మన చేతిలో రూపాయి ఉంటే జీతం వస్తే కానీ 1 తారీఖు 30 నెలాఖరికి వచ్చినట్టే గిజగిజలాడుతాం, అమ్మ నెలాఖరు వచ్చేసింది, పాలు వాళ్ళు ఇవన్నీ మెదడులో భయపడిపోతుంటాం. 1 తారీఖు రాగానే 2 తారీఖు ఆ జీతం పడంగానే ఏ నా అంతటి వాళ్ళు లేడంటాం, 10వ తారీఖుల్లో మళ్ళీ చిప్ప చేతికి వస్తుంది మనకు, అన్నీ క్లియర్ అయిపోతాయి, మనం దాచుకోలేము, మళ్ళీ అక్కడి నుంచి నెలాఖరి వరకు కూడా గిజగిజలాడుతూ ఉంటాం. కానీ అమావాస్య వచ్చేటప్పటికి అంతకు మించి మనం భయపడుతుంటాం. అసలు అమావాస్య రోజు నాడు నువ్వు ఈశ్వర ధ్యానం చేశావా? అపరిమిత ఐశ్వర్య ఆయన ఇస్తాడు. ఆ ఒక్క పని చేయి, ఎందుకు లేనిపోయింది భయాలు, ఎందుకు అనవసరమైన ఆదుర్దాలు, ఏం చేస్తున్నావు? ఏమి అక్కర్లేదమ్మా, చీకటి అంతే ఆ రోజు వస్తుంది. ఆ చీకటి చేంజ్ చేసింది తెల్లారేటప్పటికి, చీకటి మొత్తం నీకు తీసుకెళ్ళిపోయిందిగా. మరణానికి నీకు శుక్లపక్షం వచ్చేసిందిగా. కృష్ణపక్ష అమావాస్య అంటే కృష్ణపక్షం అంటే చీకటి, శుక్ల అంటే తెలుపు. మరణానికి నీకు శుక్లపక్షాన్ని తీసుకొచ్చింది అంటే నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి మొత్తం తీసుకెళ్ళిపోయిందిగా, ఇక నీకు ఎందుకు భయం? కాబట్టి అమావాస్య గురించి భయపడి అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోవడం కన్నా ఈశ్వరారాధన చేసుకో. శుక్లపక్షము వలె దినదిన ప్రవృద్ధి చెందుతూ నీ జీవితం ఉంటుందమ్మా. ధన్యవాదాలు గురువు గారు.